कुछ रन कर सर सर कुछ रन कर Thank you.
दिया जलाएंगे पहला हिंदू पंतुलंदरिकी पवित्रमैनटुवंटि शक्तिवंतमैनटुवंटि कार्तिक पौर्णमि शुभाकांक्षलु आ शक्तिवंतमैन रोजु गनुकने ई रोजु सिकिंद्राबाद लोनि उज्जयिनि मंकालम्म देवालयानिकि रावडं जरिगिंदि अम्मवारि दर्शनं कोसम చాలా సంతోషంగా ఉంది ఇది రెండోసారి రావడం ఈ సన్నిధానం లోపల ఒక శక్తి ఉంది ఒక మహిమ ఉంది అందుకోసమే అందరూ చెప్తుంటే ఒక అర్థం ఉంటే నిజంగా చాలా పవిత్రమైన దేవాలయం ఇది చాలా శక్తివంతమైన ఒక ధార్మిక క్షేత్రము ఉజ్జయిని మాంకాలమ్మ దేవాలయం చాలా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా హిందువులందరూ హిందుత్వం ఎంత గొప్పదంటే అనేక సందర్భాలు చెప్తుంటాను సర్వే జన సుఖినో భవంతు ఏ వ్యక్తి కూడా నేను నా కుటుంబం అనేటువంటి స్వార్థం నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు దేవుని ఎవరు చూలే అమ్మవారిని కానీ ఉన్నదన్న విశ్వాసం అమ్మవారు ఉన్నదన్న విశ్వాసం నమ్మకం మనలో పడుతుంది అందుకే ధైర్యంగా ఇలా జీవించగలుగుతాం మనం ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కూడా సమాజ క్షేమం కోసము సమాజ క్షేమం కోరి తలిసి కొలిసినప్పుడు మాత్రమే ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి అవసరం ఉంది ఇది కేవలం హిందూ ధర్మం మాత్రమే సాధ్యం హిందూ ధర్మము హిందూ సమాజము ఎవరికి వ్యతిరేకం కాదు కానీ దురదృష్టవశాత్తు ప్రతిసారి హిందూ సమాజం హేళనకు గురవుతున్నది నిర్లక్ష్యానికి గురవుతున్నది చీలికలకు అవకాశం ఏర్పడుతున్నది ప్రధాన కారణము ప్రధాన అసలు విషయం ఏందో అందరికి తెలిసిందే కాబట్టి దయచేసి మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను కులాల పేరుతోని వర్గాల పేరుతోని చీలేటువంటి అవకాశం ఇవ్వకండి కులం ముఖ్యమే కావచ్చు కానీ ధర్మం ముఖ్యం సమాజం ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా నేను హిందువును అని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితులు రావాలని చెప్పి ఈరోజు అమ్మవారిని వేడుకోవడం జరిగింది
అనేక ఇబ్బందులు అనేక కష్టాలు హిందూ సమాజానికి వస్తున్నాయి అవన్నీ తొలగిపోవాలని చెప్పి ఆ కష్టాల నుంచి బయటికి రావాలని చెప్పి హిందూ సమాజం శక్తివంతంగా తయారవాలని చెప్పి ఈ రోజు ఆ తల్లిని వేడుకో జరిగింది దాంతో పాటు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి భాగ్యనగర్ ప్రజలందరూ కూడా దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి భారతీయులుగా జీవించడం ఆ అదృష్ట అవకాశం మనకు వచ్చింది చాలా మంది అంటారు విదేశస్తులు అందరూ కూడా ఇతర దేశాల్లో జన్మించినందరూ కూడా భారతదేశంలో పునర్జన్మ అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంటుంది సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం ఒక నిలయంగా మారింది కాబట్టి అటువంటి పవిత్ర భారతదేశంలో జన్మించే అవకాశం మాకు రాలే కనీసం పునర్జన్మ ఉంటుందని భారతీయులు భావిస్తారు కాబట్టి మరో జన్మ ఉంటే ఆ పవిత్ర భారతదేశంలో ఆ తల్లి భారతవనంలో కనీసం చీమగనో దోమగనో పుట్టేటువంటి అదృష్ట అవకాశం కలగాలని చెప్పి ఇతర దేశాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు భావిస్తుంటారట కానీ భారతదేశంలో పుట్టే అవకాశం మనకు వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య దేశం మనం కానీ తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో భాగ్యనగర్ ప్రజలందరూ కూడా భారతీయులుగా ఉన్నందుకు ఆ ఓటుకును వినియోగించుకోండి మీరు ఎవరు ఓటేస్తారో మీ ఇష్టం ప్రలోభాలకు నమ్మి డబ్బులకు ఓటు నమ్ముకునేటువంటి ప్రయత్నం చేసే చేయకండి ప్రజాసంబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనండి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హిందూ సమాజానికి అంతా కూడా పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఏసరేషా
సుషమ్మ దీపం చూసి कैमरा कैमरा ऑफ कर देखिए।
గొంతు పోలే కేసీఆర్ గారి గొంతు బాగుంటుంది ఇంకా కేసీఆర్ గెత్తీసారి గొంతు ఉంటుంది హిందూ బంధువులందరికీ పవిత్రమైనటువంటి శక్తివంతమైన కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు భాగ్యనగరంలోనటువంటి అమ్మవార్ల దేవాలయాలను దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు స్వయంభు వెలిసినటువంటి బల్కంపేట ఆ ఇల్లమ్మ తల్లిని దర్శించుకోవడం రావడం జరిగింది మూడుసార్లు రావడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ఒక శక్తివంతమైన దేవాలయం నిజంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఒక వైబ్రేషన్స్ వచ్చినాయి కాబట్టి అమ్మవారిని వేడుకోవడం జరిగింది తలుచుకోవడం జరిగింది ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవితాలను గడపాలని చెప్పి స్వార్థము కల్మషం వీడి నేను నా కుటుంబం అనే దూరం నుంచి బయటకు వచ్చి స్వార్థం నుంచి బయటకు వచ్చి సమాజ క్షేమం కోసము దేశ క్షేమం కోసము ధర్మరక్షణ కోసము సమాజ సంఘటన కోసము అందరూ ఆ తల్లిని వేడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ తల్లిని కొలిచినా స్వామివారి కొలిచినా కూడా దయచేసి స్వార్థాన్ని విడాలి నేను నా కుటుంబ స్వార్థాన్ని విడి అందరి క్షేమం కోసము లోక కళ్యాణార్థం కాంక్షించినప్పుడే ఆ తల్లి ఆ స్వామివారు మన కరుణ కటాక్షాలు అందరి అందజేస్తారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది పాశ్చాత్య సంస్కృతి పక్కబెట్టి భారతీయ సంస్కృతిని హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మరక్షణ కోసము ఆ సమాజ సంఘటన కోసము ఆ సమాజాన్ని కాపాడ కోసము పేద ప్రజలకు న్యాయం జరగడానికి అందరం కలిసికట్టుగా కృషి చేసే బాధ్యత అందరి ఉంది అటువంటి శక్తి సామర్థ్యాన్ని అటువంటి ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగింది మరొకసారి హిందూ బంధువులందరికీ హృదయపూర్వక కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆలోచనను అమ్మవారు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను దాంతోపాటు భాగ్యనగర ప్రజలందరూ కూడా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి జిహెచ్ఎంసి ఎన్నికలు ఎటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో భారతీయులుగా జన్మించేందుకు ఓటు హక్కును వినియోగించాల్సిన బాధ్యత అందరి మీద కాబట్టి భాగ్యనగర ప్రజలందరూ కూడా మీరు ఏ జిల్లాలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మీరు వెంటనే భాగ్యనగర రండి మీ ఓటు హక్కును వినియోగించుకోండి మీ నిర్ణయాన్ని ఓటు ద్వారా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీ నిర్ణయాన్ని ఓటు అనే ఆయుధం ద్వారా ప్రకటించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు ఒకరు వినియోగించుకోవాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను